అంజీ సినిమాలో ఆత్మలింగం నుండి వచ్చిన అమృతం తాగితే ముసలితనం పోయి యవ్వనం ఎలా వస్తుందో అలాగే మన ఏజ్ వెనక్కి తీసుకెళ్లగల టెక్నాలజీ కనిపెట్టారు. అదే ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్. నేను చెప్పేది ఫ్యూచర్ లో వచ్చే టెక్నాలజీ కోసం కాదు. ఆల్రెడీ ఈ టెక్నాలజీ యూజ్ చేసి బయోటెక్ కంపెనీ సీఈఓ తన ఏజ్ వెనక్కి తగ్గించుకున్నారు. నిజంగా సృష్టికి వ్యతిరేకంగా మన వయసును వెనక్కి తగ్గించుకోవడం ఎలా సాధ్యపడుతుంది? అసలు ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ అంటే ఏంటి? దీని వెనక ఉన్న టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనం చిన్నప్పటి నుండి ఈ ఏజ్ వెనక్కి తీసుకురావడం కాన్సెప్ట్ మీద వచ్చిన చాలా మూవీస్ చూసాం. అంటే వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ యవ్వనంలోకి రావాలనుకుంటారు. లైక్ అంజీ, నాని, నీలాంబరి సినిమాల్లో కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే దయ్యాలు దేవుళ్ళు వల్ల జరిగితే మరికొన్ని సైంటిఫిక్ రీసెర్చ్ వల్ల జరుగుతాయి. బట్ ఒకసారి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడండి. ఇతని ఏజ్ మహా అయితే ఎంత ఉంటుంది? ఒక 25, మహా అయితే ఒక 30 ఏళ్ల వయసు ఉంటుంది అనుకుంటాం. కానీ ఇతని ఏజ్ ఎంతో తెలుసా? 47 సంవత్సరాలు. నమ్మశక్యంగా లేదు కదా. నేను చెప్పబోయే రివర్స్ ఏజింగ్ టెక్నాలజీ యూజ్ చేసి ఇతను తన వయసు వెనక్కి తగ్గించుకున్నాడు. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు బ్రయన్ జాన్సన్. ఇతను అమెరికాలో ఉన్న బయోటెక్ కంపెనీకి సీఈఓ. ఇతని కంపెనీ మనుషుల వయసు వెనక్కి తగ్గించగల ఒక మెడికల్ టెక్నాలజీ కనిపెట్టింది. అదే ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్. ఇతని తీసుకున్న రిస్క్ ఏంటంటే ఆ మెడికల్ టెక్నాలజీ తన మీదే ప్రయోగించుకుని తన ఏజ్ ని వెనక్కి తగ్గించుకున్నాడు. 47 ఏళ్ల జాన్సన్ బాడీ కండిషన్ టెస్ట్ చేస్తే అతని వయసు ఎంత వస్తుందో తెలుసా? 18 సంవత్సరాలు. అంటే 47 ఏళ్ల జాన్సన్ రిపోర్ట్స్ ఒక 18 సంవత్సరాల వయసులో వాళ్ళ రిపోర్ట్స్ తో సమానంగా ఉన్నాయి. ఒక 18 ఏళ్ల వయసులో ఉన్న మనిషి బాడీ ఎలా పనిచేస్తుందో జాన్సన్ బాడీ కూడా అంతే షార్ప్, స్పీడ్ అండ్ యాక్టివ్ గా పనిచేస్తుంది. కానీ ఇది ఎలా సాధ్యమైంది? ఈ టెక్నాలజీ యూజ్ చేసి కేవలం 7 నెలల్లో ఒక మనిషి వయసుని సుమారు 5 సంవత్సరాలకు పైగా వెనక్కి తగ్గించవచ్చు. ఏజ్ తగ్గడం అంటే కేవలం చూడటానికి యంగ్ గా కనిపించడం మాత్రమే కాదు, మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా 25 ఏళ్ల వయసులో ఎలా పనిచేసిందో ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ కోసం 30 మంది డాక్టర్లు, సైంటిస్టులు, రీసెర్చర్స్ 2 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. దీనికి సుమారు 16 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఈ ప్రాజెక్ట్ లో జాన్సన్ ఎర్లీ మార్నింగ్ 5 కి లేచి హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేయాలి. అవి కంప్లీట్ అయ్యాక చాలా పెయిన్ఫుల్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, లైక్ పవర్ఫుల్ హై డోస్ ఇంజెక్షన్స్ అండ్ ఒక రోజుకి ఆల్మోస్ట్ 32 టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ వేసుకోవాలి. ప్రతిరోజు తన బాడీలో వచ్చే చేంజెస్ అబ్జర్వ్ చేయడానికి సుమారు 30,000 ఫోటోస్ అండ్ స్కాన్స్ తీసేవారంట. బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ స్టడీ చేసి అది ఎలా పనిచేస్తుంది, ఏజ్ తగ్గుతుందా లేదా అని రిపోర్ట్స్ చూశాక ఫైనల్లీ 2023లో వాళ్ళ 2 ఇయర్స్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన 7 మంత్స్ తర్వాత వచ్చిన రిజల్ట్స్ చూస్తే బ్రెయిన్ జాన్సన్ వయసు 7 నెలల్లో సుమారు 5 సంవత్సరాలకు పైగా తగ్గింది. తన హార్ట్ ఏజ్ 35 ఇయర్స్ తో, స్కిన్ ఏజ్ 28 ఇయర్స్ తో, లంగ్స్ 18 ఇయర్స్ ఏజ్ తో మ్యాచ్ అవుతున్నాయి. ఈ టెక్నాలజీ కోసం పనిచేసింది ఒక జాన్సన్ మాత్రమే కాదు, ఈవెన్ వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ ఎలాన్ మస్క్ మదర్, 74 ఏళ్ల వయసులో ఉన్న మయా మస్క్ కూడా ఈ టెక్నాలజీ కోసం వర్క్ చేస్తున్నారు. కానీ వాళ్ళు వర్క్ చేస్తున్న టెక్నాలజీ, జాన్సన్ వర్క్ చేస్తున్న టెక్నాలజీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మస్క్ రీసెర్చ్ చేస్తున్న టెక్నాలజీ ప్రకారం మనుషుల వయసు తగ్గించగల పవర్ దానిమ్మ పండులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ రూపంలో ఉంది. అదే యూరోలిథిన్ ఏ అనే కెమికల్ కాంపౌండ్. ఈ యూరోలిథిన్ ఏ అనే కెమికల్ కాంపౌండ్ మన బాడీలో ఉన్న మైటోకాండ్రియాని స్టిమ్యులేట్ చేసి మన ఏజ్ పెరగకుండా మనం ఎక్కువ రోజులు యవ్వనంలోనే ఉండేలా చేస్తుంది. ఈ టెక్నాలజీ కొన్ని జంతువుల మీద టెస్ట్ చేసినప్పుడు అవి నార్మల్ గా బ్రతికే ఏజ్ కంటే 50% ఎక్కువ రోజులు బ్రతికాయి. కానీ ప్రెజెంట్ ఈ యూరోలిథిన్ ఏజింగ్ టెక్నాలజీ మనుషుల మీద టెస్ట్ చేసినట్టు రిపోర్ట్స్ ఇంకా కంప్లీట్ గా బయటకు రాలేదు. బట్ తొందరలోనే ఈ టెక్నాలజీ మనుషుల మీద ఎలా పనిచేస్తుందో ఖచ్చితంగా బయటపడతారు. ఇలాంటి టెక్నాలజీ వస్తే ఎంత డబ్బు పే చేసైనా వాళ్ళ ఏజ్ వెనక్కి తగ్గించుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు దీన్ని తీసుకోకపోవడానికి కారణం సైడ్ ఎఫెక్ట్స్. ప్రెజెంట్ ఈ టెక్నాలజీ అయితే వచ్చింది, కానీ ఇది తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది అప్పుడే బయటపడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎలాంటి టెక్నాలజీ 100% వర్క్ అయినా ఇది కామన్ పీపుల్ కి అవైలబుల్ గా ఉండేలా ప్రపంచంలో ఏ దేశం కూడా దీనికి యాక్సెప్ట్ చేయదు. బికాస్ ఒకవైపు మనుషులు పుడుతూ ఉంటే మరోవైపు మనుషులు చనిపోతూ ఉండాలి. అలా అయితేనే నేచర్ లో ప్రతిదీ బ్యాలెన్స్డ్ గా పనిచేస్తుంది. ఇన్ కేస్ మనుషులు చనిపోవడం తగ్గిపోయి పుట్టడం మాత్రం కంటిన్యూ అయితే అది చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఇలా అయితే ఒకవైపు జనాభా పెరిగిపోతుంది, మరోవైపు ఆహార ధాన్యాల కొరత ఏర్పడి మనుషులు ఆహారం కోసం కొట్టుకుని చచ్చే పరిస్థితులు వస్తాయి. ఇది కూడా మళ్ళీ అధిక సంఖ్యలో జనాలు చనిపోవడానికే కారణమవుతుంది. ఒకవేళ ఇలాంటి టెక్నాలజీ వచ్చినా అది కేవలం ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లాంటి అద్భుతమైన మేధోశక్తి ఉన్న సైంటిస్టుల ఆలోచనలు బ్రతికించుకోవడానికి ఉపయోగించాలి తప్ప సామాన్యమైన మనుషులు యూజ్ చేస్తే అది మనుషులకే మళ్ళీ పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియోలో నేను నా ఒపీనియన్ చెప్పాను, మీరు
ఏమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.